భ్రమర కీటక న్యాయమని మనం ముందే విని ఉన్నాము కదా అని మహర్షి ఇలా సెలవిచ్చారు తిరువన్నామలై వచ్చాక కొన్నాళ్ళు గురుముహూర్తంలో ఉండగా దాన్ని చూశాను ఒక ఎర్రటి కందిరీగ గూడు కడుతూ అందులో ఐదారు కణాలేవో ఉంచి ఎగిరిపోయింది నాకు కుతూహలం కలిగి అనేకసార్లు పది మంది చెప్పుకునే ఆ న్యాయమేదో పరీక్షిద్దామని అనుకున్నాను సుమారు పది రోజులు వేచి తర్వాత గూడు తట్టి చూచాను గూడు వీడి వచ్చింది చూసేసరికి ఆ ఐదారు కణాలు ఒకటిగా కలిసి కందరీగ ఆకారంతో తయారయింది కానీ అది తెల్లగా ఉంది మరొకసారి అరుణగిరి మీద విరూపాక్ష గుహలో ఉన్నాను ఒక ఎర్రని కందరీగ ఐదారు గూళ్ళు కట్టి ఒక్కొక్క దానిలో ఐదారు కణాలు ఉంచి ఎగిరిపోయింది పది రోజుల తర్వాత కందరీగ కన్నా చిన్నదే అయిన ఒక నల్ల తుమ్మెద ఆ గూళ్ళ చుట్టూ జుంకరిస్తూ తిరుగుతూ గూళ్ల ద్వారాలను ఏదో నల్లని మట్టితో మూసివేసి ఎగిరిపోయింది నాకు ఆశ్చర్యమైంది ఈ కందిరీగ గోళ్లతో ఈ తుమ్మెదకు ఏమీ అవసరమని ఇంకా కొద్ది రోజులు అయ్యాక మెల్లగా ఒక గూడు పగిల్చి చూశాను ఐదారు నల్లటి ఆకారాలు బయటకు వచ్చాయి ఒక్కోటి ఒక్కో తుమ్మెద వింతగా ఉందే అని అనుకున్నాను అని సెలవిచ్చారు